శ్రీ శివాయ గురవే నమః. నమస్కారం. మనం ఈ భాగంలో తాడేపల్లి రాఘవనాథ శాస్త్రి గారు చేయించినటువంటి యజ్ఞ విశేషాలు తెలుసుకుందాం. శ్రీ రాఘవనాథ శాస్త్రి గారు ఓసారి విజయవాడలో తమ్ముని అల్లుడైనటువంటి హనుమత్ గణపాటి యజ్ఞం చేస్తుంటే అక్కడికి పోయి అభిషవంతంగా అన్ని కార్యక్రమాలు చూశారు. దుర్బ్రాహ్మణత్వం తొలగటానికి యజ్ఞం సంకల్పితమని, ఆ యజ్ఞ సంకల్పం విన్న క్షణం నుంచి తమ్ముని కుమారుడైనటువంటి లక్ష్మీధర శాస్త్రి గారి చేత యజ్ఞం చేయించాలి అని అనుకున్నారు. మాఘమాసంలో యజ్ఞం జరపాలి అని నిశ్చయించుకున్నారు. యజమానునిచే సంకల్పం చేయించి యాగభిక్ష కోసం బయలుదేరారు. యజ్ఞప్రియులు, సిద్ధ సంకల్పులు అయినటువంటి శ్రీ రాఘవనాథ శాస్త్రి గారిని యజ్ఞేశ్వరుడు అనుగ్రహించకుండా ఉంటాడా? వేల కొద్దిగా ద్రవ్యం సమకూడింది. సమస్త సంభారాలు సంపన్నాలైనవి. యాగశాల నిర్మించబడింది. ఆ చుట్టుపక్కల ప్రాంగణం అంతా కూడా విశాలంగా పందిళ్లు వెలిశాయి. నిర్విఘ్నంగా యజ్ఞం ప్రారంభమైంది. శ్రీ దెందుకూరి వెంకటప్పయ్యాదురు గారి ప్రధాన ఆధ్వర్యంలో సమర్థులైనటువంటి ఋత్విక్కులందరూ పాల్గొన్నారు. రుక్మిణి లక్ష్మీధర దంపతులు దీక్ష వహించారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, అర్ధరాత్రి, ఏ వేళల్లో ఏ ఏ రోజుల ఏ ఏ కళాపాలు ఎంతెంత సమయం సావకాశంగా జరగాలో అలా జరిగాయి. శ్రీ శాస్త్రి గారు ప్రతిక్షణము ఏమరకుండా సర్వ కర్తవ్యాలను చూస్తూ ఉండేవారు. చందమూలంలో ఉన్న దేవతలందరినీ పేరు పేరున యజ్ఞానికి ఆహ్వానించారు. వారు అలా పిలిస్తే దేవతలు రాకుండా ఉంటారా? తేజ రూపంలో అందరూ సన్నిహితులై ఉన్నారు. శ్రీ శాస్త్రి గారు యజ్ఞవేదిక దగ్గర కూర్చుని బహిర్యాగ కలాపమంతా అంతర్యాగంలో సమన్వయిస్తూ నిమీలిత నేత్రులై నిర్విఘ్నంగా నిరంతరాయంగా నెరవేరేటట్లుగా అగ్నిని ధ్యానిస్తూ ఆత్మయజనం చేస్తున్నారు. వేదవేత్తలు, పండితులు, విద్వాంసులు, బంధుమిత్రులు, శిష్య ప్రశిష్యులు, అభిమానులు అందరూ అక్కడికి చేరారు. ఇలా ఈ యాగశాలలో యజ్ఞక్రియాకలాపాలు నిర్వహించబడుతుంటే ఇంకో పక్క శ్రీ శాస్త్రి గారి దంపతుల సంకల్పం వచ్చేసి ప్రారంభిస్తే భాగవత పురాణ ప్రవచనం సాప్తాహికంగా నడిచింది. తర్క వేదాంత పండితులైన శ్రీ గొల్లపూడి గోపాలకృష్ణమూర్తి శాస్త్రి గారు పురాణ ప్రవచనం చేశారు. ఇలా అనేక భక్త బృందాలు నామ సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించారు. నేల ఈనినట్లుగా వేల కొద్దీ జనాలు రాత్రింబవళ్ళు ఇసుక వేస్తే రాలనట్లుగా ఆ ప్రాంతం అంతా నిండిపోయారు. శ్రీ గొల్లపూడి వెంకటరామశాస్త్రి గారు, శ్రీ చెరువు విశ్వనాథం గారు, శ్రీ పరిమి ఆంజనేయ శర్మ గారు, శ్రీ చింతలపాటి వెంకటేశ్వర్లు గారు మొదలైనటువంటి ప్రముఖులు నడుంకట్టి ఒక వంక, అలకాపురపు రాజులు, ఆ ఊరి వైశ్యవర్యులు, శ్రీ తుమ్మల జగన్మోహన్ రావు గారి బృందం, శ్రీ శ్రీనివాసరెడ్డి గారి బృందం, రాఘవయ్య గారి బృందం నాయకత్వం చేస్తూ అనుక్షణం పర్యవేక్షిస్తూ ఎల్లవారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఏ లోపం రాకుండా చూసుకుంటున్నారు. బియ్యాలు, పప్పులు, పంచదారులు, ఇక తగిన సంభారాలు, జీడిపప్పులు, పండ్లు, ఫలాలు, పాలు, పెరుగులు, నూనె డబ్బాలు, నేతి డబ్బాలు, ఒకటేమిటి సర్వ సామాగ్రి ప్రతిదినం మహాప్రవాహంలాగా వస్తోంది. శ్రీ లక్ష్మీనారాయణ గారు, శ్రీ శివరామకృష్ణయ్య గారు ఆ సంభారాన్నంతా క్రమబద్ధం చేసి ఆరాలు రాసి మహాసమృద్ధిగా యథావినియుక్తంగా వంటశాలకు పంపుతున్నారు. శ్రీ హరదత్త శర్మ దంపతులు, శ్రీ గురుదేవ శర్మ దంపతులు, శ్రీ చెరువు శశయ శాస్త్రి దంపతులు, శ్రీ విశ్వనాథ శర్మ దంపతులు, దౌహత్రిని భార్య లక్ష్మి, తుమ్మలూరు దక్షిణామూర్తి, కృష్ణమూర్తి గారు సర్వ పాకాలలోనూ ఎక్కువ తక్కువల్ని పర్యవేక్షిస్తూ మహానస అధ్యక్షం వహించారు. యజమానుని సోదరీమణులు, ఇక ఆ కుటుంబంలో ముఖ్యులైన ముత్తైదువులు యజ్ఞానికి వచ్చిన స్త్రీజనాన్నంతరినీ కూడా యథోచితంగా పరామర్శించారు. శ్రీ మాగంటి సూర్యనారాయణ గారి ఆదేశంలో విజయవాడ నుంచి వచ్చిన 20 మంది వంట బ్రాహ్మణులు ఒక పక్క, శ్రీ కృష్ణమూర్తి గారి అజమాయిషీ కింద 10 మంది వంటవారు ఒక పక్క, శ్రీమతి పూర్ణయ్య గారు మన క్షత్రియాంగంలో సుమారు 20-25 మంది వేరొక వంక, రోజుకి 24 గంటలు సర్వపదార్థాలని పరమృత్యాలుగా వండి పోస్తున్నారు. అన్నాలు, పరమాన్నాలు, పులిహోరాలు, అపూపాలు, సుపశాకాలు,
రాసులు రాసులుగా ఎంత వడ్డించినను తరక్కొండ సమృద్ధిగాంచాయి. దాదాపు 200 మంది స్త్రీలు పురుషులు ఎవరికి వారు ఆ ఉత్సవము తమదే అయినట్లుగా వంచిన నడుము ఎత్తకుండా వడ్డనంలో పాల్గొన్నారు. ఇక వారం రోజులు అహోరాత్రాలు ఎంతమంది తృప్తిగా తిని తేంచి చేతులు కడిగారో ఆ చుక్కల్ని లెక్క పెట్టాలి. కృత్రిమ విద్యుత్ దీపాలంకరణలతో ఆ పందిళ్లలో దివారాత్ర భేదము కనరాందయ్యను. శ్రీ శాస్త్రి గారి ధర్మపత్ని అన్ని కళాపాలని కనులారా చూస్తూ ఆ సమారాధనల్లా కళ్ళారా చూస్తూ ధన్యురాలైంది. యజమానుని కన్న తల్లియు ఈ మహావైభవం అంతా తిలకించి పరమానందం చెందింది. ఆ మహాయజ్ఞమునకు రాని వానిదే లోపం, ఆ మహాప్రసాదం భుజింపని వానిదే పాపం. యావదాంధ్ర ప్రసిద్ధమైన ఆ సోమయాగం 7వ రోజున మహావ్రతముతో పరిసమాప్తమైంది. వేలకు వేలు మహాజనులు ఆ అవభ్రతములో పాల్గొని పవిత్రులయ్యారు. యథోక్తంగా యథాకాలంగా దక్షిణావస్త్ర తాంబూలాది సత్కారాలతో ఋత్విక్కులు బ్రాహ్మణులు అందరూ సంతుష్టులయ్యారు. యజ్ఞం ముగిసిన పిమ్మట మిగిలి ఉన్న సుమారు 25 బస్తాల బియ్యము, అందులోకి తగిన సర్వ సంభారాలు నిశ్శేషంగా వండించబడి వినియోగం చెంది మహాశాంతి అయింది. శ్రీ శాస్త్రి గారి సంకల్పం ఇలా అనుకున్న దానికంటే కూడా 1000 రెట్లు అధికముగా సిద్ధించి మహాయజ్ఞమై అటు దేవతలకు ఇటు మానవులకి పరమానందం చేకూర్చి ఈ విధంగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచి సువర్ణాక్షరములు చే లిఖించబడింది. శ్రీ శాస్త్రి గారు ఈ యజ్ఞ సందర్భాన్ని నా యాగము అను పేరిట చిన్ని పొత్తంలో కవితాబద్ధం చేశారు. ఈ విషయాలన్నీ కూడా డాక్టర్ చెరువు సత్యనారాయణ శాస్త్రి గారు రచించిన శ్రీ రామకథామృత కవికుమార జీవితం నుంచి గ్రహించబడ్డాయి. నమస్కారం. మీ తాడేపల్లి పతంజలి.